దయచేసి మీరు నిర్ణయం చేయాలి. ఈ ఆలోచన సరళి పద్ధతి ప్రజల్లో రానంత వరకు ఈ సూట్ కేసుల బాబత్కాలు వస్తూనే ఉంటారు, ఈ నోట్ల కట్టల బాబత్కాలు వస్తూనే ఉంటారు. వాళ్ళ బలమంతా డబ్బే, ఎక్కడ కనిపించరు. ప్రజలకు ఆపద వచ్చినాడు ఉండరు, సంపద వచ్చినాడు ఉండరు, దుఃఖం వచ్చినాడు ఉండరు. ఎలక్షన్ రాగానే మాత్రం వస్తారు. ఎలక్షన్ రాగానే వీళ్ళు కడపకెళ్ళి ప్రేమలు దేవుకత్తాయి. మళ్ళీ మళ్ళీ రాబిడ్డ రెండు శీశాలు తాగుదాందా, ఏ నీ ఇంట్లో లగ్గము నాది, నీ ఇంట్లో ఏమైనా కార్యం ఉన్నదా, లగ్గం ఉన్నదా, ఎందుకు ఇస్తాను శీశాలు? ఈ బాబతు వాళ్ళని తరిమి కొట్టకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, దానికి విలువ ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ఇద్దరు ముగ్గురు మోపోయింది. ఒకడైతే పకాతు చాకాట క్లబ్బులు పెట్టి పైసలు సంపాదించాలి మందిని ఎత్తికొట్టి. ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఆడ మంచిర్యాల అక్కడ ఆడు ఇక్కడ ముంచి అక్కడ ముంచి డబ్బులు తెచ్చి చీసాలు వంచి ఇది వంచి గోల్మాల్ చేసి, ఈ గోల్మాల్ గోవిందంగాలను ప్రజలు గోల్మాల్ చేయనంత కాలం ఈ దరిద్రమే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి, అది ప్రజల శక్తి మీ చేతుల్లో ఉంటుంది. మీరు కూర్చుండి ఆలోచన చేయాలి. సరే వాడు అచ్చడితే మోమాటానికి ఆనాలే, కానీ చేసేకాడ చేసే పని చేయాలి, తురుకు పెట్టేకాడ పెట్టాలి, లేకపోతే దీనికి అర్థం లేకుండా పోతుంది. ఆ విధంగా దయచేసి మీరందరూ ఆలోచన చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుందని మనం చేస్తా ఉన్నాం. దళిత జాతికి, దళిత సోదరులకు నాదొక విజ్ఞప్తి. దళితులు అనేక సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నారు, యుగ యుగాల నుంచి అణచివేతకు గురైంది, సామాజిక వివక్షకు గురైంది. వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 75 ఏళ్ల కిందనే దళితుల గురించి ఏదైనా స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఈ 75 ఏళ్ల దళిత జాతి బాగుపడకపోనా? దళితులను అమ్మ పేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప దళితులకు ఏనాడు ఇవ్వడం చేయలే. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే పెద్ద పొలికేక దళిత బంధు కార్యక్రమం. ఆ దళిత బంధు కార్యక్రమం స్వయంగా బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఈ దళిత బంధు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అందే వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ 75 ఏళ్ల కింద దళిత బంధు మొదలుపెట్టుంటే ఇవాళ మన దరిద్రం పోకపోవునా? దళిత బంధు వచ్చిన పిల్లలు ఎంత బాగా పనిచేసుకుంటున్నారు, ఇంత బాగా బతుకుతున్నారు, అద్భుతంగా ఉంటుంది. ఆ స్కీమ్ కూడా కొనసాగించాలి. అదే కాదు, దళితుల మీద మీది ప్రేమ, పెదవుల మీద ప్రేమ, ధైర్యంగా ఒకనాడు ఏం చేయలేదు.